పైకి ఫ్రెండ్స్ అంటే డబ్బులు అడగలేము వాళ్ళు కూడా ఇరు, చాలాసార్లు మన మొహమాటాన్ని వాడుకుంటారు వీళ్ళు, అంతే కదా శ్రీనివాస్? అంతే అంతే సార్, అంతే. ఫ్రెండ్స్ మన మొహమాటాన్ని వాడుకుంటారు చాలాసార్లు. చెప్పు ఏం విశేషాలు, చెప్పు ఏం విశేషాలు? ఏం సార్, రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతాను మీరు, అర్థం ఏమి అర్థం కావడం లేదు నాకు. మీకు ఏది పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కావడం ఏజా? అవును, ఆ హెయిర్ స్టైల్ చూస్తే ఆ హెయిర్ ఏంది సార్, అంత గ్లో ఉంది, అది మెరిచిపోతుంది హెయిర్. నిజంగా ఏ షాంపూ వాడతారు ఏమో అర్థం. చిన్నప్పటి నుంచి అంతే, అందరూ నా జుట్టు నల్లగా ఉంటుంది అంటారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ రోజు రోజుకి అల్టిమేట్ సార్. అసలు ఆ ప్యాంటు షర్ట్ మ్యాచింగ్ చూస్తే కనుక అందరు అదే అంటారు సార్, మన చుక్కు కూడా అదే అని. ఏమి సార్ గ్లామర్ రహస్యం, ఏమి ఏమి తింటాడు, ఏమి తాగుతాడు, ఏమి వాడుతాడు రోజు అనేది. చుక్కు అయితే కనుక తల బద్దలు కొట్టుకుంటాడు. సరే సరే, నిన్ను పొగుడదామంటే నువ్వు ఏదో చూడు, చెత్తగా షర్టు టీషర్టు ప్యాంట్ వేసుకుని వచ్చినావు, అది ఏమన్నా షర్టు ప్యాంటా? మీరు నా మాదిరి అబద్ధం చెప్పండి సార్, అంతే సరిపోతుంది కదా. ఏం అబద్ధాలు? అదే సార్, అందంగా ఉండాలని అబద్ధాలు చెప్పండి, అంతే సరిపోతుంది. అంటే నేను అందంగా లేనా అంటే ఇది చెప్పు, చెప్పింది అబద్ధాలా? ఏం తమాషా? సార్ సార్, మీరు అందంగా ఉంటారు సార్, నేను ఊరికి జోక్ వేస్తామని ట్రై చేసిన. దాంట్లో నేను జోక్ నాకు అర్థం కాదు, అందంగా ఉన్నాను అదంతా అబద్ధం అంటే నువ్వు తమాషా ఉంటుంది చూడు ఇంకోసారి ఇట్లా చెప్పినా అంటే. సార్ లేదు లేదు సార్, మీరు ఊరికి ఫీల్ అయినట్టున్నారు, మీరు చాలా అర్థంగా ఉంటారు సార్, మీరు చాలా హ్యాండ్సమ్ పర్సన్. జనాలంతా అదే అనుకుంటారు మార్కెట్లో కూడా. నిజంగా సుక్కు వీళ్ళంతా మస్తాను, వీళ్ళంతా అయితే కనుక పక్కకు వస్తానే బా సార్, ఏం గ్లామర్ ఉన్నాను పొగుడుతుంటారు సార్. నేను ఊరికి జోక్ చేస్తాను. ఇట్లా జోకులు గీకలు నా దగ్గర సెట్ కావచ్చు, నాకు అందం మీద కనుక జోకులు వేసినట్టే మర్యాద ఉంటే చెప్తానా, ఇంకోసారి అట్లా రిపీట్ చేయదు నువ్వు. సార్ మీరు నిజంగానే అందంగా ఉంటారు సార్, మీరు ఫీల్ కావద్దండి సార్. అరే సార్ ఫీల్ అయినట్టున్నాడే. అమ్మా నా అందం మీద జోకులు వేసాడు అమ్మా, నేను అబద్ధాలు కూడా నిజం చేసుకునే రకం, నేను అందంగా లేకపోయినా అందంగా ఉన్నానని ఎవరికి విడిచిపెట్టాను అమ్మా, మన తెలుగు గురించి మీకు తెలియదు.